హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చూసారా ఏం ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటున్నారు? మన ట్రెడిషనల్ ఫుడ్ నాకు తెలిసి అందరికీ తెలిసిందే ఇది. బట్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఏంటంటే బెల్లం పాకం నేతి సున్నుండలు. ఇక్కడ బెల్లం తురిమి వేయచ్చు, పాకం చేసి వేయచ్చు, ఏదైనా చేయొచ్చు మన అవైలబిలిటీని బట్టి. ఇక్కడ నేనైతే పొట్టుపప్పుతోనే చేస్తానండి. పొట్టుపప్పు 2 కప్స్ తీసుకున్నాను. 1 3 స్పూన్స్ రైస్ తీసుకున్నాను, బ్రౌన్ రైస్ తీసుకున్నాను. నేనైతే నాకు ఇంట్లో ఉన్నాయి, నేను తీసుకున్నాను. మీరు కూడా మీ అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. 2 కప్స్ ఇదేంటంటే మినపగుండ్లతో చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు పొట్టు మినపగుండ్లు దొరకలేదు, అందువల్ల నేను పొట్టు మినపప్పు ఉంటుంది కదా మనం ఇడ్లీ దోశలోకి యూజ్ చేసే పప్పు, అది నేను ఇక్కడ యూజ్ మనం మా నార్మల్గానే అసలు మినపగుండ్లే చాలా హెల్దీ. పప్పు దినుసులు అంటేనే ప్రోటీన్ కదా, అందులో ఇంకా పొట్టున్నవి ఇలాంటివి, అవి పొట్టు తీయకుండా వాడితే ఇంకా హెల్దీ అని నా ఒపీనియన్. ఇక్కడ నేను వచ్చేసి పొట్టుపప్పు సిమ్లో పెట్టి కొంచెం ఓపిగ్గా వేయించుకోవాలి, అప్పుడు అది టేస్ట్ ఇంకా వేరే లెవెల్కి వెళ్తుంది. ఏంటంటే పొట్టుపప్పు స్లోగా సిమ్లో ఉండి వేయించుకుంటూ అది మనకి అది మంచిగా వేగుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి, అది కమ్మగా ఉంటుంది. అసలు ఆ స్మెల్లోనే మనం అర్థమైపోద్ది మనం ఇక్కడ సున్నుండ ప్రిపేర్ చేస్తున్నామని. చూసారా ఎంత కొంచెం అయితే ఓపిగ్గా టైం పడుతుంది, ఓపిగ్గానే వేయించుకోవాలి. ఇవి ప్రాసెస్ ఈజీ అయినప్పుడు కొన్ని అవి ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది అండి, ప్రిపరేషన్ ఈజీ అయినప్పుడు ప్రాసెస్ టైం పడుతుంది. ఇది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మనకి చిన్నప్పటి నుంచి బెస్ట్ హాలిడే స్నాక్ అంటే ఇదే. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే ఫస్ట్ ప్రిపేర్ చేసేది, ఇంకా ఇంట్లో వాళ్ళకి అన్నీ ఇంట్లో ఉండేవే కదా, నెయ్యి, మినపప్పు, బెల్లం, అవన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ స్నాక్ ఏంటంటే ఈజీగా చేసుకునే స్నాక్ ఏంటంటే సున్నుండలు. నేనైతే ఇక్కడ కలర్ ప్రిఫరెన్స్ చేయలేదండి, మీరు ఈ కలర్ ఇంత డార్క్గా ఉంటే తినరు అని అనుకుంటే మాత్రం పొట్టు లేని మినపగుండ్లు ఉంటాయి కదా దాంతో ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అయితే ఏం చేంజ్ ఉండదు. ఇంకో ఎక్స్ట్రా యాడ్ టేస్ట్ అయితే ఏం చేంజ్ ఉండదు, కానీ పొట్టు ఉంటే ఇంకా హెల్దీ అని నేను ఇలా తీసుకుంటాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, మా ఇంట్లో కలర్ ప్రిఫరెన్స్ ఏముండదు, మా పాప కూడా ఈజీగా తినేస్తుంది. ఇప్పుడు 2-3 స్పూన్స్ రైస్ అని చెప్పాను కదా, అది యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కళాయి హీట్ మీద ఉంది కాబట్టి ఇది తొందరగా రోస్ట్ అయిపోతాయి, వెంటనే తీసేసుకోవాలి రైస్ కూడా. రైస్ యాడ్ చేయడం వలన ఏంటంటే మనకి నోట్లో సున్నుండ చుట్టుకుపోకుండా కొంచెం అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటుంది, దానికోసం రైస్ యూజ్ చేస్తున్నాము. చూసారా ఇక్కడ అంతా ప్రిపేర్ అయిపోయింది. వీటిని బాగా చల్లారబెట్టుకోవాలి, తర్వాత మిక్స్ చేసుకొని మిక్సీ వేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని లంప్స్ లేకుండా చూస్తున్నాను. హీట్ మీద బాగా హీట్ ఉన్నప్పుడు మనం ఒకటేసారి మిక్సీ చేసుకుంటే మాత్రం అక్కడక్కడ ఇలాగా లంప్స్ లాగా తయారవుతూ ఉంటుంది, దాన్ని అంతా హీట్ లేకుండా ఉంటే మంచి పౌడర్ లాగా అవుతుంది. చూసారా ఇక్కడ నేను నెయ్యి హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి యూజ్ చేసి ఇంకా ఆ మినపగుండ్లు వేయించిన స్మెల్లు అదంతా కలిపి నేతి సున్నుండలు ఉంటాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎంత మజిల్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే బోన్స్ కానీ ఇంకా అవన్నీ చెప్పక్కర్లేదనుకుంటా. మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ వాళ్ళు మనల్ని ఇలాగే చెప్పి పెంచుంటారు, అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ. ఇక్కడ నేను ఏం యూజ్ చేశానో చూసారా, బెల్లం సిరప్.
బెల్లం సిరప్ ఏంటంటే ఇంకా ఎక్కువ యాడ్ చేశానండి. అది క్లిప్ ఎక్కడో మిస్ అయింది, ఎలా మిస్ అయిందో తెలియలేదు. చాలా ట్రై చేశాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు, బట్ మిస్ అయింది. మీకు కొంచెమే కనపడింది. నేను ఆ మిక్స్కి ఎంత స్వీట్ అయితే బాగుంటుందో అంత బెల్లం సిరప్ అయితే అందులో యూజ్ చేశాను. ఇక్కడ బెల్లం సిరప్ వేయగానే మంచి బైండింగ్ లాగా పౌడర్ అంతా బైండ్ అవుతూ ఉంటుంది. చూసారా, వెంటనే అలా రౌండ్ వచ్చేస్తున్నాయి సున్నుండలు. ఇంతే, మన సున్నుండలన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఇంత ఈజీ ప్రాసెస్ సున్నుండలు. ప్లస్ ఇంతకంటే హెల్దీ స్నాక్ కూడా మేబీ ఎవరికి తెలీదు. ఇంకా మీరైతే ఏం చేస్తారు, ఎలాంటి ఇందులో కూడా చాలా డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయండి. అందరూ ఇంకా వీటిల్లో వేరే వేరే, నేనైతే ఆ సున్నుండ ఫ్లేవర్ పోకుండా ఉండాలి అని నేను ఓన్లీ మినప పప్పుతోనే చేశాను. ఇంకా దీంట్లోకి ఇంకా హెల్దీ ఆప్షన్ కావాలి అంటే వేరే వేరే యూస్ చేసుకోవచ్చు, ఇంకా పౌడర్లు వేసుకోవచ్చు, ఇంకా నువ్వులు వేయచ్చు, ఏదేదో చాలా వరకు ఇంకా డిఫరెంట్ మన ఇష్టం. ఇప్పుడు చూసారా ఎలా రౌండ్ అయిపోతున్నాయో, ఫాస్ట్గా చేసేస్తున్నా అనుకుంటున్నారు కదా. అవునండి, ఫాస్ట్గానే చేయడం కుదురుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బెల్లం సిరప్ వేసాం కాబట్టి మంచిగా బైండ్ అవుతూ ఉంటాయి అవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.